ఇక జనసేన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతూ జనసేన పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని జనసేన కోరింది. ఎంపీటీసీ జెడ్పీటీసీ నామినేషన్ల విత్డ్రాల్లో బెదిరింపులు ఉన్నాయని హైకోర్టుకు తెలిపింది జనసేన. ఇక జనసేన ఏపీ హైకోర్టులో వేసిన ఈ పిటిషన్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, ఈ హైకోర్టు విచారణకు సంబంధించి ఎప్పుడు రాబోతోంది? జనసేన నుంచి వాదనలు ఏ కోణంలో ఉండిపోతున్నాయి? అంటే ఈ నెల 18న ఎంపీడీసీ జెడ్పీడీసీల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడాన్ని జనసేన పార్టీ ఖండిస్తూ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఎస్సీసీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ను వెంటనే రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి భార్గవపేటటువంటి శ్రీనివాసరావు వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా గత 50 నోటిఫికేషన్ లో నామినేషన్లు స్వీకరించడం, అదే సమయంలో అధికార పార్టీ చాలా మంది నాయకులు నామినేషన్లు వేయించుకోకుండా ఏకపక్షంగా చేయించుకునేందుకు ప్రయత్నించింది, బెదిరింపులకు పాల్పడింది. కారణంగా చాలా మంది నామినేషన్లు వేసినా కూడా వెనక్కి తీసుకున్నారు. వేయాలనుకున్న వాళ్ళు కూడా బెదిరింపులకు భయపడి నామినేషన్లు వేయలేకపోయారు. అందువల్ల ఈ సమస్యను క్లియర్ చేసే విధంగా, అవకాశం అందరికీ వచ్చే విధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను నూతన నోటిఫికేషన్ ఇచ్చి కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి హైకోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశారు. కాసేపట్లో అయితే హైకోర్టులో పిటిషన్ విచారణకు రాబోతోంది. అయితే విచారణకు వచ్చినటువంటి సమయంలో ఇటు జనసేన వాదనలతో పాటుగానే ఎస్సీసీ వాదనలు కూడా హైకోర్టు వినడం జరుగుతుంది. ఈ రెండు అంశాల నేపథ్యంలో హైకోర్టు ఇచ్చేటువంటి నిర్ణయం మీద ఉత్కంఠ నెలకొంది. ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించి జనసేన పార్టీ కాదు పిటిషన్ కూడా దాఖలు కావడం జరిగింది. ఈ పిటిషన్ కూడా హైకోర్టు కలిపి విచారించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఎస్సీసీకి అంటే అధికార పార్టీ తప్ప మిగిలినటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ మున్సిపల్ ఎన్నికలతో పాటు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతూ వస్తున్నాయి. ఇదే సందర్భంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. మధ్యాహ్నం తర్వాత ఈ పిటిషన్ మీద విచారణ జరిగి తీర్పు వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.